గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును, అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఒక కొత్త ప్లాన్ ఇవ్వండి సారు. ఆ ప్లాన్ ఏంటంటే చాలా క్లియర్ కట్ అంశం ఒకటి తెరపైకి వచ్చింది. ఇక బహుజన బీఆర్ఎస్ అట దళితులు బీసీలను ఆకట్టుకునే వ్యూహం సంస్థాగతంగా సమూల ప్రక్షాళనకు ప్లాన్ అని చెప్పి కేసీఆర్ సార్ కొత్త ఉపాయం కట్టిండు. ఇప్పుడు సింపుల్ ఏం జరిగింది, ఈ 10 సంవత్సరాల పరిపాలనలో తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది ప్రజలు బీఆర్ఎస్ పార్టీ పైన తిరుగుబాటుకు రంగంలోకి దిగిర్రు. ఈ కంప్లీట్గా కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి 672,000 కోట్ల రూపాయల అప్పు, కాళేశ్వరం ముప్పు, ఫోన్ ట్యాపింగ్ దందా, అనేక దందాలలో కేసీఆర్ పాల్గొన్నాడు. దాంట్లో దాదాపు కాళేశ్వరానికి సంబంధించి 125,000 కోట్ల రూపాయలు సారు అప్పు చేసి రీకన్స్ట్రక్షన్ పేరిట, రీడిజైన్ పేరిట కాళేశ్వరాన్ని తీర్చిదిద్దేద్దామనేటటువంటి ఆలోచనలో అనేకమైనటువంటి వ్యూహాలు రచించిండు. తర్వాత ఫోన్ ట్యాపింగ్ దందా 2016-17లో స్టార్ట్ చేసిండు సారు. అంటే 2018 కంటే ముందు, మళ్ళీ అధికారంలోకి రాకంటే ముందు కేసీఆర్ సార్ మెల్లగా ఫోన్ ట్యాపింగ్ చేసి ప్రతిపక్ష పార్టీ నేతలను బెదిరించి ప్రతిపక్ష పార్టీ నేతల ఫోన్లు ట్యాప్ చేసి ఎట్లా గెలవాలనో వ్యూహాలు రచించిండు. అదొక పాయింట్. తర్వాత ఇప్పుడు మొత్తం ఎంటైర్ బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలలో వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నది 60 నుండి 70 స్థానాలు టార్గెట్ పెట్టుకున్నారు. కానీ వాళ్ళకు వచ్చినటువంటి సీట్లన్నీ కేవలం 39 సీట్లు మాత్రమే వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి 39? జరిగినటువంటి కార్యక్రమం ఏందని చెప్పి ఒక రివ్యూ కేసీఆర్ మీటింగ్ పెట్టిండట. ఆ రివ్యూ మీటింగ్లో కేటీఆర్కు హరీష్ రావుకు పెద్ద గొడవ. ఇప్పుడు ఏంది, సింపుల్గా హైదరాబాద్కి సంబంధించినటువంటి నియోజకవర్గాలన్నీ కూడా కేటీ రామారావు ఇన్ఛార్జ్ చేసుకున్నాడు. ఈ హరీష్ రావు ఏం చేసిండు, ఏజెన్సీ ప్రాంతాలకు సంబంధించి లేకపోతే పల్లెటూర్లకు సంబంధించినటువంటి కొన్ని ఆ నియోజకవర్గాలు ఉన్నాయి కదా, సో అవన్నీ కూడా రూరల్కి సంబంధించిన నియోజకవర్గాలు హరీష్ రావుకు అప్పగించారు. కానీ ఇక్కడ పాయింట్ ఏంది, ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిలో ఉన్నటువంటి కేటీ రామారావు పూర్తి స్థాయిలో పార్టీ వ్యవహారాలంతా కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది కదా. ఎందుకంటే కేసీఆర్ తర్వాత, అంటే కేసీఆర్ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు, కానీ అధ్యక్షుడు తర్వాత ప్లేస్లో ఎవరు వస్తారు, వర్కింగ్ ప్రెసిడెంట్ ప్లేస్లో ఉన్నటువంటి కేటీ రామారావు. సరే, కేసీఆర్కు అన్ని వ్యూహాలు రచించడానికి కొంత టైం పడుతుంది, అన్నీ చూసుకోవాలంటే చూసుకోలేడు. తన ప్లేస్లో అంటే తన కింద కేటీ రామారావును పెట్టిండు. అప్పుడు కేటీఆర్ ఏం చేయాలా, ఓన్లీ హైదరాబాద్కి సంబంధించిన నియోజకవర్గాలు కాకుండా రూరల్కి సంబంధించిన అన్ని నియోజకవర్గాలు, దాదాపు 119 నియోజకవర్గాలు, 33 జిల్లాలు, ఇక ఉన్న మండలాలు, గ్రామాలలో అన్ని పటిష్టంగా అన్ని ఏర్పాట్లు చేసుకొని పార్టీకి సంబంధించినటువంటి కేడర్ని మొత్తం కేటీఆర్ దగ్గరుండి చూసుకొని దాన్ని బలంగా చేసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. దాన్ని సారా పని చేయలే. ఏం చేసిండు, ఓడిపోతారా బాబు, ఓడిపోయేటటువంటి ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వకండి, వాళ్ళ పైన అనేకమైనటువంటి అవినీతి ఆరోపణలు ఉన్నాయి, వాళ్ళని ఎవరు నమ్మేటటువంటి పరిస్థితి లేదు, అనవసరంగా పార్టీ ఇబ్బంది పడుతుంది, వాళ్ళకు టికెట్లు ఇవ్వకండి అని చెప్పి మొర్రో చాలామంది మొత్తుకున్నారు. అంతేందుకు సర్వే సంస్థలు కూడా చెప్పింది, ప్రశాంత్ కిషోర్ కూడా చెప్పిండట. ప్రశాంత్ కిషోర్ పీకే కేసీఆర్ చెప్పిండట ఎర్రబల్లి ఫామ్ హౌస్లో. ఆయనకు చెప్తే కూడా కేసీఆర్ సార్ ఎక్కడ వినలే. లేదు, సిట్టింగ్ వాళ్ళకి బిల్ చేసిన ప్లాన్ ఏం తెలుసా, సింపుల్గా బిల్ చేసిన కథ. ఇప్పుడు కేసీఆర్ ఏం చేసిండు, ఒక లిస్ట్ అవుట్ ఓపెన్ చేసిండు. ఆ లిస్ట్ అవుట్లో కొత్త వాళ్లకు టికెట్ ఇద్దామనేటటువంటి ఆలోచనలు కూడా ఉంటుండే. కానీ కేటీ రామారావు తర్వాత కవిత ఈ హరీష్ రావు వీల్ చేసిన దందా ఏంటంటే, కొత్త వాళ్లకు టికెట్ ఇస్తే ఆ నియోజకవర్గంలో ఎస్టాబ్లిష్ అయి ఉండరు, అదే పాత వాళ్ళకి టికెట్ ఇస్తే ఆల్రెడీ వాళ్ళు అక్కడ ఎమ్మెల్యేలు కాబట్టి కొంత ఎస్టాబ్లిష్ అయి ఉంది, వాళ్ళ ముఖం ప్రజలకు తెలుసు కాబట్టి సింపుల్గా మళ్ళీ వాళ్ళకు ఓట్లేసి గెలిపిస్తారు, మనకు పెద్ద ఇబ్బంది ఉండదు, ఇక వాళ్ళకే ఇద్దాం టికెట్ అనేటటువంటి ఒక ఆలోచనలకు వచ్చారు. ఏం జరిగింది, ఆల్రెడీ అక్కడ ఇష్కలు దందాలు చేసుడు, భూములు కబ్జాలు పెట్టుడు, ప్రజలను ఇబ్బంది పెట్టుడు, నయవంచన గురి చేసుడు, పోలీసులతోటి లాఠీ ఛార్జ్లు, థర్డ్ డిగ్రీలు చేపించుడు, మహిళలను లైంగికంగా వేధించడం, అనేకమైనటువంటి అవినీతి, డబుల్ బెడ్రూమ్ల స్కామ్ అని చెప్పి, తర్వాత దళిత బంధు స్కామ్ అని చెప్పి అనేకమైనటువంటి స్కామ్లో బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యేలు కీలక పాత్ర పోషించారు. సింపుల్గా ఏం జరిగింది, దళిత బంధం తీసుకొచ్చినటువంటి కేసీఆర్, నాకు అనేక బయటలోనే మన తన కేసీఆర్ చెప్పినటువంటి ముచ్చట్లు ఏం చెప్పిండు సారు, నేను 100,000 కుటుంబాలకు దళిత బంధు ఇస్తానని చెప్పిండు, ప్రతి ఏటా 30,000 కుటుంబాలకు వస్తాయని చెప్పిండు. అరే నిజమే ఇస్తాడేమో, ఏమో చెప్తున్నాడు కదా సార్, గంత పెద్ద సార్ చెప్పినప్పుడు తప్పదా అనుకున్నాం. తర్వాత ఏం జరిగింది, మెల్లగా ఎవరైతే ఎమ్మెల్యే సుటపోలు ఉంటారో, ఎమ్మెల్యేకు దగ్గరుంటారో, వాళ్లకు మాత్రమే దళిత బంధు పోయినాయి. మళ్ళీ వాళ్ళు ఏం చేసిండు, సబ్సిడీ కింద ట్రాక్టర్లు ఇచ్చిండు, కొంతమందికి అసలు వ్యవసాయానికి భూములు లేకపోయినా కూడా ట్రాక్టర్లు ఇచ్చిండు. వాళ్ళు ఏం చేసుకుంటారు, ఇప్పుడు ఏం చెప్పిండు, 10 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పిండు, మళ్ళీ ట్రాక్టర్ ఎందుకు, మళ్ళీ ఇదేం చెప్పిండు సారు, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పిండు. సింపుల్గా మొన్న చెప్తుందేంటి కేటీ రామారావు, తర్వాత ఈ కేసీఆర్ ఈ ముఠా అంతా చెప్తుందేంటి, మేము 10 లక్షల రూపాయలు ఇచ్చినాం భయ్ దళితులకు, ఇంకా 3 ఎకరాల భూమి ఎందుకు,
3 ఎకరాల భూమి ఎందుకు 10 లక్షల రూపాయలకు, అంటే 3 లక్షలకు 1 ఎకరం అట. అంటే దాదాపు మేము ఆల్రెడీ 3 ఎకరాల భూమి ఇచ్చేసినాం అంటాడు. అంటే దళిత బంధుని ముందే చెప్పాలి కదా, 3 ఎకరాల భూమి కోసమే దళిత బంధు 10 లక్షల రూపాయలు దళితుల అకౌంట్లో వేస్తున్నామని చెప్పి ముందే చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా. అది కాదు, సింపుల్గా చెప్పేసిండు సారు. మళ్ళీ ఏం చేసిండు, కార్లు ఇచ్చిండు. కార్లు ఏం చేసుకుంటారండి దళితులు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, వ్యవసాయం చేసేటటువంటి చాలామంది వ్యవసాయదారులు ఉంటారు, దళిత కుటుంబాలకు సంబంధించే చెప్తున్నా. నేను కూడా దళిత బిడ్డలకి నేను కూడా మాట్లాడుతున్నా. మాకు వ్యవసాయ భూమి ఉన్నది, మేము ఏం చేసుకోవాలి? కార్లో తిరగాలి. ఇప్పుడు ఓ ట్రాక్టర్లో గీట్లో ఇస్తే పని చేసుకుంటాం, 10 లక్షల రూపాయలు ఇస్తే మేము కౌలు కట్టినటువంటి భూమి కౌలు కట్టుకుంటాము, లేకపోతే ఇంకో పనులు చేసుకుంటాం. అట్లా కాకుండా కొంతమందికి కార్లు, కొంతమందికి ట్రాక్టర్లు, కొంతమందికి ట్రాలీలు ఇచ్చిండు. సో ఇట్లా కూడా అనేకమైనటువంటి ఉపాయాలు కట్టింది సారు. అది కాస్త అపాయం అయిపోయింది. కేసీఆర్కి అత్యంత పెద్ద ముప్పు దళిత బంధు మీదనే వచ్చింది. తర్వాత అనుకుంటు సారు, అరే ఎందుకు పెట్టినాం భయ్ దళిత బంధు స్కీమ్ అని చెప్పి మెల్లగా ఏం చేసిండు, అదే గజ్వేల్లో దళిత బంధు ఎక్కడో స్టార్ట్ చేయలే. హుజరాబాద్ ఉప ఎన్నికలు వచ్చినప్పుడు ఈటల రాజేందర్ను ఓడగొట్టడానికి, హుజరాబాద్కి సంబంధించినటువంటి దళితులను మెస్పరైజ్ చేయడానికి దళిత బంధు అనేటటువంటి దుకాణం తెరిచిండు. అక్కడ అయిపోయింది. ఇక దళితులకు ఒక్కరికి నాకు తెలిసి అయితే హుజరాబాద్లో ఒక 80% దళితులు ఉంటే, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, 80%లో 20% మాత్రమే దళితులకు దళిత బంధు వచ్చింది. ఇక మిగతా అన్ని ఆ పాడి కౌశిగ్రేడ్ మొత్తం మింగిపోయిండు, కథం చేసేసిండు. తర్వాత మెల్లగా ఏం చేసిండు, ఇక్కడ మునుగోడుకు సంబంధించినటువంటి బైపోల్ వచ్చింది. మళ్ళా రాజగోపాల్ రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, పాల్వాయిస్ రావు అంతే వీళ్ళు పోటీ చేసిండు. అక్కడ ఏం చేసిండు, సేమ్ అక్కడ దళిత బంధు ఎట్లయితే దుకాణం తెరిచిండో ఇక్కడ గిరిజన బంధు అని చెప్పిండు సారు. ఇక్కడ గిరిజన బంధం ఎందుకు చెప్పిండు, అక్కడ గిరిజనకు సంబంధించినటువంటి ఓట్లు సుమారు 30% ఉంటాయి. ఈ 30% ఓట్లను మళ్ళీ పార్టీ వైపు లాక్కోవడానికి కేసీఆర్ నానా రకాలుగా ట్రై చేసిండు. చాలామంది ఆ గిరిజనకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా, అరే గిరిజన బంధు ఇస్తాడేమో, దళిత బంధు 10 లక్షల రూపాయలు ఇచ్చింది కదా అని చెప్పి ఓట్లేసిరు. కూసుకుండ్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించారు, అక్కడ మోసపోయారు. తర్వాత నాగర్ కర్నూలుకు సంబంధించిన బైపోలకు అదే పరిస్థితి. అనేకమైనటువంటి ఎన్నికలలో కేసీఆర్ అనేక వ్యూహాలు రచించిండు, ఆ వ్యూహాలన్నీ కూడా బెడిసిగొట్టినాయి. అప్పుడు ఏం చేసిండు, ఇప్పుడు సింపుల్గా ఏం చేస్తుండు, బహుజనులకేనట, మళ్ళీ బీసీలకు కూడా టికెట్ ఇయ్యారు అసెంబ్లీ ఎన్నికలలో. చాలామంది అడిగిర్రు. ఇప్పుడు నీలం మధు ముద్రాజ్ అని ఉంటాడు, పాపం ఆయనే బీఆర్ఎస్ పార్టీలో కీలకమైనటువంటి పాత్ర పోషించిండు. ఆయనను అనేక విధాలుగా ఇబ్బంది పెట్టి మళ్ళా గదే గూడెం మైపాల్ రెడ్డికి టికెట్ ఇచ్చిండు. ఆయన అనేకమైనటువంటి ఫైట్ చేసిండు. ఆఖరి వరకు నాకే టికెట్ వస్తుందేమో అనుకున్నాడు ఒక బీసీ బిడ్డ, ఆయనను కూడా మోసం చేసిండు. మొత్తం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి బీసీలు సుమారు ఒక 25 నుండి 30% బీసీలు కీలకమైనటువంటి నేతలు ఉంటే, ఒక 5% నుండి 4% మాత్రమే బీసీలు ఉంటారు దాంట్లో. బీఆర్ఎస్లో పదవులలో ఉన్నవాళ్ళు, టికెట్లు ఉన్నవాళ్ళు ఎవరికి కూడా బీసీలకు ఇయ్యలే. తర్వాత ఎస్సీలను దూరం పెట్టిండు, ఎస్టీలను దూరం పెట్టిండు. కేవలం రిజర్వ్ ఉన్నటువంటి ఏదైతే నియోజకవర్గాలు ఉంటాయి అక్కడ మాత్రమే వాళ్ళని కేటాయించిండు. ఇక మిగతా అన్ని జనరల్ కోటాలో వాళ్ళకి సంబంధించిన సామాజిక వర్గం, అదే వెల్మ సామాజిక వర్గమా, రెడ్డికి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులకు ఇచ్చిండు. ఇక తర్వాత ఇప్పుడు ఏం ఉపాయం కడుతుండు సారు, ఇగో ఇక మొత్తం సార్ ఏం చేస్తుండు, చిన్నగా యూత్ను తీసుకొస్తుండండి, యూత్ను తీసుకొస్తుండు పార్టీకి, యూత్ను ఉద్యమకారులను తీసుకొస్తున్నాడు సారు బీఆర్ఎస్ పార్టీలోకి. ఇప్పుడు ఏం చేస్తాడు, కేటీ రామారావును, హరీష్ రావును వర్కింగ్ ప్రెసిడెంట్ అనేటటువంటి పదవి నుండి తొలగిస్తున్నాడు. అంటే మెల్లగా రాజకీయాలకు దూరం చేద్దామనేటటువంటి ఆలోచనలో ఉన్నాడు. మొత్తం పూర్తి స్థాయిలో కాదు, మళ్ళా బీఆర్ఎస్ పటిష్టంగా అయినాక మంచిగా బలం బూస్ట్ ఆర్లీకు బోర్నమీట ఇచ్చి ఇప్పుడు స్ట్రాంగ్ చేస్తాడు పార్టీని. ఈ బూస్ట్ గీస్తంత పడినాక కొంచెం దొడ్డుగా అవుతుంది కదా పార్టీ, అప్పుడు మళ్ళీ కేటీ రామారావును, హరీష్ రావు రంగంలోకి దింపుతాడు. ఇప్పుడు చేసే కదా అదే కేసీఆర్ మాస్టర్ ప్లాన్ ఇవన్నీ కూడా. ఇప్పుడు సింపుల్గా చెప్తాడు సారు, ఎస్ బీసీ అండి, మా పార్టీకి అధ్యక్షుడు బీసీ, అవసరమంటే తన అధ్యక్ష పదవిని కూడా వదిలిపెట్టడానికి అడిగి ఉన్నాడు. ఇప్పుడు ప్రజెంట్ అధ్యక్ష పదవిలో తనే ఉన్నాడు. బీఆర్ఎస్ అనేది జాతీయ పార్టీ కదా, ఈయన చేసే కథ ఏంది, జాతీయ పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అధ్యక్ష పదవి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి ఇస్తాడు. తర్వాత ఏదైతే వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ ఉందో ఒక బీసీకి ఇద్దామనేటటువంటి ఆలోచనలో కేసీఆర్ ఉన్నాడు. ఇప్పుడు సింపుల్గా చేసేటటువంటి కార్యక్రమం ఇదే. ఇది చేసి నేను ఒక బీసీ లీడర్ కింద పనిచేస్తున్నా, ఒక తెలంగాణ ఉద్యమకారుణ్ణి, నేను ఒక ఎస్సీ లీడర్ కింద పనిచేస్తున్నా, తెలంగాణ రాష్ట్రంలో నేను ఇన్ఛార్జ్ కాదు, నేను జాతీయ పార్టీకి ఇన్ఛార్జ్ అని చెప్పి ఇప్పుడు చెప్పుకోవడానికి ఒక డ్రామా. సేమ్ హరీష్ రావుకి ఇదే డైలాగ్ కొడతాడు, కేటీ రామారావు ఇదే డైలాగ్ కొడతాడు. ఇప్పుడు ఎందుకంటే కల్వకుంట్ల కుటుంబం అంటేనే బీఆర్ఎస్ పార్టీ కిందకి వచ్చింది. వీళ్ళకి తెలియకుండా ఏమీ జరగదు, మొత్తం తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల పాలన నడుస్తుంది అనేటటువంటి ఒక పేరు వచ్చింది కదా, ఆ మచ్చను చెరిపేయడానికి కేసీఆర్ నానా రకాలుగా ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే పాపం మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలలో 17 స్థానాలు వస్తే ఒక్క సీటు రాలే, ఒక్క సీటు కూడా. తర్వాత ఉద్యమకారులు కూడా చాలామంది బీఆర్ఎస్ పార్టీ పైన అగ్గిలెక్క మండిపడ్డారు. చాలామంది నిరుద్యోగులు కూడా బీఆర్ఎస్ పార్టీని చీ అన్నారు.
ఇప్పుడు ఏం చేయాలా, చిన్నగా నిరుద్యోగులను బీఆర్ఎస్ పార్టీ వైపు మలుచుకుందామనే ఆలోచనలో ఉన్నాడు. అందుకే ఇప్పుడు యూత్ పైన ప్రత్యేక ఫోకస్ పెట్టింది సారు. ఇప్పుడు సోషల్ మీడియాలో దంచుడే దంచుడు. ఈ కేటీఆర్ అనేటోడు ఏం చేసిండు, బంజారా హిల్స్లో ఒకటి, జూబ్లీ హిల్స్లో, తర్వాత మాదాపూర్ సైడు, సికింద్రాబాద్ సైడు మెల్లగా ఛానల్ పెట్టించిండు. యూట్యూబ్ ఛానల్ 32 యూట్యూబ్ ఛానల్ పెట్టించిండట. పెట్టించి దానికి V6 నుండి ఇద్దరు ముగ్గురిని తీసుకున్నాడు. TV9లకు వెళ్ళి ఇద్దరు ముగ్గురిని తీసుకుని వాళ్ళని వీళ్ళని తీసుకొని మెల్లగా ఉపాయం కట్టిండు. కట్టి ఏం చేయాలా, ఎవడెవడైతే గతంలో బీఆర్ఎస్ పార్టీ పైన మాట్లాడిరో, ఏ ఛానల్ అయితే మాట్లాడిందో వాళ్ళందరినీ కూడా ఫోకస్ చేయడానికి ఇదంతా దంద. ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ పార్టీని అనేక విధాలుగా విమర్శించడానికి, రేవంత్ రెడ్డి తీసుకునేటటువంటి నిర్ణయాలపైన రాంగ్గా మాట్లాడడానికి, రాంగ్ స్టెప్ తీసుకుపోవడానికి ఇవన్నీ ఛానల్గా పెట్టింది సారు. సుమారు కోట్ల రూపాయలు పెట్టి ఎక్యూప్మెంట్స్ అవి, ఎందుకంటే వీళ్ళు ఇజ్రాయెల్ దేశం నుండే 500 కోట్ల రూపాయలు పెట్టి ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన సర్వర్లు తీసుకొచ్చారు. వీళ్ళ కెమెరాలు గిమెరాలు పెట్టి దంద చేయాలంటే పెద్ద లెక్క కాదు. ఏదైతే ఆయనకు ఉన్నటువంటి ఛానల్ నమస్తే తెలంగాణ పేపర్ అవి ఉన్నాయి కదా, దాంట్లో దంద చేసినో ఇవి కూడా అంతే. సోషల్ మీడియాలు పెట్టి సోషల్ మీడియాలో మళ్ళీ తిప్పాల. కానీ ఎంత ట్రై చేసినా కేటీ రామారావు ఈ పార్లమెంట్ ఎన్నికలలో మాత్రం బాగా దెబ్బతిన్నాడు. ఇప్పుడు సింపుల్గా వాళ్ళు చేస్తున్నటువంటి ఆలోచన ఒకటే, బీసీను, ఎస్సీని, ఎస్టీని వీళ్ళను ప్రధానంగా పార్టీకి ఒక కీలకమైనటువంటి పోస్టులు ఇచ్చి వాళ్ళ కింద మేము పనిచేస్తున్నాము, ఇప్పుడు మేము బీసీలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాము, రేవంత్ రెడ్డి బీసీలకు ఎందుకు ప్రాధాన్యత ఇస్తలేడని చెప్పి రేవంత్ రెడ్డిని క్వశ్చన్ చేయడానికి కేసీఆర్ ఇదంతా డ్రామా. ఏమైనా సింపుల్, పార్టీని బలం చేసుకోవాలా, ఎందుకంటే ఎమ్మెల్యేలందరూ కూడా జంప్ అయ్యేటటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు వచ్చేటటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలు, ఇప్పుడు వచ్చేటటువంటి ఎన్నికలలో కూడా, సర్పంచ్ ఎన్నికలలో ఎవ్వరు కూడా బీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేయడానికి రెడీ లేరు. అందరు కూడా మూకముడిగా మొన్న 1200 మంది రాజీనామా చేశారట. సుమారు 1200 మంది, 12,000 పైచిలకు గ్రామ పంచాయతీలు ఉంటే దాంట్లో 1200 మంది మూకముడిగా రాజీనామా చేసేసారు. ఈ పార్టీలను ఉండలేనని చెప్పి ఉండలేను, ఎందుకంటే దీంట్లో ఫ్యూచర్ లేదు. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీ చైర్పర్సన్లు వీళ్ళందరూ కూడా రాజీనామా చేస్తున్నారు, మాకు వదరా బాబు ఈ బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి. సింపుల్ జరిగేది. ఇప్పుడు రాజకీయ కోణాలలో చూసుకుంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీ వైపు పోవడానికే చాలామంది మొగ్గు చూపుతారు. ఇప్పుడు జరిగే సిచ్యువేషన్ కూడా అదే, బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో భూస్థాపితం అనేటటువంటి దశకు వచ్చింది. ఏం చేయాలా, ఏం చేయాలా, సింపుల్గా కేటీ రామారావుకు సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని ఆర్ఎస్ ప్రవీణ్కి ఇద్దామనేటటువంటి ఆలోచనలో ఉన్నాడు. ఇప్పుడు అదే బలమైనటువంటి నిర్ణయాలు జరుగుతూ ఉన్నాయి. కేటీ రామారావుకు కేసీఆర్ చెప్తా ఉన్నాడు, బేటా ఇబ్బంది పడకు, ముఖ్యమంత్రి పదవి నీకే వస్తుంది, కేవలం పార్టీని బలం చేద్దామనేటటువంటి ఆలోచనతోటే ఈ ప్రయత్నం చేస్తున్నా అంటూ కూడా కేసీఆర్ ఓవైపు కేటీఆర్తో, హరీష్ రావుతో మాట్లాడుతున్నాడు అనేటటువంటి ఒక చర్చ మాత్రం పూర్తి స్థాయిలో నడుస్తున్నటువంటి పరిస్థితి.